హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ అమ్మ. ఈరోజు అయితే నేను మా బాబు బర్త్డే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్ అయితే ట్యూస్డే రోజు ఈవినింగ్ 7:00 స్టార్ట్ అయింది. ట్యూస్డే ఈవినింగ్ 7 to Wednesday evening 8:00 వరకు జరిగిన వ్లాగ్ని మీతోటి షేర్ చేసుకుంటున్నాను. నేనేమేమి ఐటమ్ ప్రిపేర్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. రెసిపీస్ ఫుల్గా ఇవ్వడానికి అయితే నాకు వీలు కాలేదు, ఎందుకంటే చాలా లెంతీగా అయిపోతుంది వీడియో. నేను తర్వాత మళ్ళీ రెసిపీస్ అన్నీ మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే మీరు షూర్గా ఎంజాయ్ చేస్తారు. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే మా బాబుకు ఫేవరెట్ వైట్ చాక్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా వైట్ చాక్లెట్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మనకి అమెజాన్లో కూడా ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఇవి తీసుకొని చాలా డేస్ అయింది. యాక్చువల్లీ నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు కొన్ని పిల్లలకి ఐటమ్స్ చేయడానికి ఈజీగా ఉంటుందని కొన్ని అయితే తెచ్చుకున్నాను. ఇది కూడా ఉంది దాంట్లో. సో దాంతో నేనైతే చాక్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈ చాక్లెట్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మౌల్స్లో వేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంటే సరిపోతుంది. ఎమ్మీ ఎమ్మీ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేశాను. నార్మల్ వెనీలా కేక్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా నెక్స్ట్ టైం మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను రెసిపీస్ మొత్తం, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుందని అయితే నేను అన్నీ స్కిప్ చేసి ఇలా పెట్టేశాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక ఫస్ట్ అయితే ఒక 1 కప్ నేను కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేశాను. ఇలా ఒక 5 కప్స్ తీసుకొని దాంట్లోకి ఈ బ్యాటర్ని వేస్తున్నాను. యాక్చువల్లీ 1 కప్తో ప్రిపేర్ చేసింది అయితే నాకు తక్కువ అనిపించి మళ్ళీ ఇంకొక 1 కప్ ఫ్లోర్ అయితే కలిపాను. ఇక్కడ నేను చేసే కేక్ అయితే రెయిన్బో కేక్ అండి. ఆల్రెడీ చూసారు కదా, కలర్స్ అన్నీ అమెజాన్లో తీసుకున్నాను కదా, ఫుడ్ కలర్స్. వాటిని యూజ్ చేసి నేనైతే రెయిన్బో కలర్ కేక్ చేస్తున్నాను. నిజంగా చాలా యమ్మీగా వచ్చిందండి కేక్ అయితే, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. నేను తీసుకున్న ఫుడ్ కలర్స్లో 5 కలర్స్ వచ్చాయి. ఇవి ఆర్గానిక్ కలర్స్ కాబట్టి నేను వేరే ఏ కలర్స్ కలపకుండా ఈ కలర్స్ యూజ్ చేసే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. 5 సేమ్ కలర్స్ మళ్ళీ రిపీటింగ్ వస్తాయి. నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇలా బౌల్స్ అన్నింటిలో నేనైతే కలర్స్ కలిపి పెట్టేసుకున్నాను. ఆరెంజ్, పింక్, లైట్ పింక్, ఇట్లా చాక్లెట్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్, నిజంగా సూపర్ కలర్స్ వచ్చాయి. నేను ఏం చేస్తున్నానంటే ముందుగా ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని బటర్ రాసి వీటిని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకుంటున్నాను. అడుగు మాడిపోతుందని కింద ఒక ఐరన్ తవా వేసేసి ప్యాన్ వేశాను కాబట్టి మీకు మాడకుండా కేక్ అనేది నీట్గా వస్తుంది. కొంచెం టైం అయితే పట్టిందండి నిజంగా కేక్ చేయడానికి అయితే నాకు. యాక్చువల్లీ నేను 7:00 స్టార్ట్ చేశాను, నాకు మొత్తం ప్రాసెస్ అయ్యే వరకు అయితే ఒక 9 అలా అయింది. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ కేక్ లాగా నీట్గా వచ్చేస్తుంది. ఇలా నేను అన్ని కలర్స్ని ప్యాన్ కేక్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఒకటి చెప్తాను, మీరైతే చేయకండి. ఏం చేశానంటే ఈ ప్యాన్ కేక్ అన్నిటినీ ఒకదాని మీద ఒకటి వేసేసి పెట్టాను. బర్త్డే నెక్స్ట్ డే కదా, ఇంకా డెకరేషన్ కూడా రేపే చేద్దాంలే అన్నట్టు ఈ ప్యాన్ కేక్ అన్నిటినీ ఒకదాని మీద ఒకటి వేసి పెట్టాను. నాకేమైంది ప్రాబ్లం అంటే కొన్ని వచ్చేసినాయి, కొన్ని ఒకదానికొకటి స్టిక్ అయిపోయినాయి, కాస్త విరిగిపోయినట్టుగా అయిపోయింది. మీరైతే అలా నెక్స్ట్ డేకి యూజ్ చేయాలనుకుంటే సపరేట్ సపరేట్ ప్లేట్స్లలో వేసి పెట్టుకోండి, మీకు ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది. ఇలా అన్ని ప్యాన్ కేక్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే రేపే పని అంటే కొద్దిగా కష్టమైపోతుంది కదా, అందుకే ఇలా ముందు రోజు ఈవినింగే వర్క్ అనేది స్టార్ట్ చేసిన. నెక్స్ట్ టైం షూర్గా ఈ కేక్ మీద ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. నెక్స్ట్ నేను కప్ కేక్స్ చేస్తున్నాను, చూపెట్టాను కదా ఆల్రెడీ. ఈ మౌల్డ్స్ తీసుకున్నాను. నేను ఏం చేశానంటే ఫ్లోర్ వచ్చేసి మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎగ్తో చేస్తున్నాను. ఇంతకుముందు ఎగ్ యూజ్ చేయలేదు ఆ కేక్లోకి, ఎందుకంటే నెక్స్ట్ డే థర్స్డే ఫ్రైడే వస్తుంది, మేము తినము, అంత కేక్ వేస్ట్ అవుతుంది అన్నట్టుగా నేను నార్మల్గా ఎగ్ లేకుండా చేశాను. ఇక్కడ చిన్నగా కప్ కేక్సే కదా, తొందరగా పిల్లలు కూడా తినేస్తారు, అందుకే నేను దీంట్లో మట్టుకు ఎగ్ యూజ్ చేశాను. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోయి కేక్ మంచిగా ఫ్లఫీగా వస్తుంది. ఇక్కడ నేను బౌల్ని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాను. ఓవెన్లో కూడా పెట్టవచ్చు కానీ ఎందుకులే అని నేనైతే ఇక్కడ బౌల్లో చేసేస్తున్నాను. ఇలా పెట్టేసి మూత ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో, సూపర్ యమ్మీగా ఉంది టేస్ట్ కూడా. ఇలా చాక్లెట్ కేక్ కోసం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని కొంచెం ఉంచాను. ఇలా చిన్నగా డోరా కేక్స్ వేద్దామని, చాలా యమ్మీగా ఉంటాయి కదా డోరా కేక్స్, చిన్న చిన్నగా వేస్తున్నాను.
డోరా కేక్ నార్మల్గా కొంచెం పెద్ద సైజులో వేస్తారు కదా, కానీ ఇక్కడ పిల్లలకు కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటుంది అన్నట్టుగా నేనైనా చిన్న చిన్నగా వేస్తున్నాను. మరీ జంక్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఎక్కువ చేసినా కూడా పిల్లలు తింటా అంటారు కదా, అందుకే నేను తక్కువ క్వాంటిటీలో వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండేటట్టు ప్రిపేర్ చేశాను. ఇక్కడ చూడండి ఒక సర్ప్రైజ్ మా దిశకి. ఏంటి అంటే నెక్స్ట్ డే, ఇది యాక్చువల్లీ ఇది వెనస్డే రోజు మార్నింగ్, ముందు రోజు నైట్ ఎర్లీ మార్నింగ్ కల్లా వాళ్ళ డాడీ వచ్చేసారు. వచ్చేసి పైన పడుకున్నారు, తనకి అది మార్నింగ్ తెలిసింది. లేవగానే పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. చాలా డేస్ అయింది కదా చూసి, ఎంత చేసినా నేను ఇదైతే చివరికి నాన్న కూచి. ఈ ఆడపిల్లలంతరూ ఇంతే కావచ్చండి, మనం ఎంత చేసినా చివరికి నాన్నే అంటారు కదా. చూడండి ఇంకా దానికి పండగ స్టార్ట్ అయింది. నిజంగా వాళ్ళ డాడీని వదిలేసి ఇన్ని రోజులు ఉండడమే చాలా గ్రేట్. అసలు ఆడపిల్లలందరూ డాడీ పార్టీనే కదా నిజంగా, అబ్బాయిలందరూ అమ్మ పార్టీ, మా బాబు అయితే వాడు నా పార్టీ, ఏం చేసినా అమ్మే కావాలంటాడు. ఇక్కడ బర్త్డే బాయ్ అయితే ఫ్రెష్గా స్నానం చేసి ఇలా దేవునికి దండం పెట్టుకుంటున్నాడు. నేను లేసే వరకు వాడి స్నానం కూడా అయిపోయింది. నిజంగా చూడండి ఎంత గుడ్ బాయ్ లాగా దేవునికి దండం పెట్టుకుంటున్నాడు. అమ్మమ్మ ట్రైనింగ్లో వాడు ఇంత బుద్ధిగా తయారైపోయాడు. దేవుని దగ్గర కొత్త బట్టలు పెట్టేసి దండం పెట్టి వాడికి ఇస్తుంది వేసుకోమని. వాడు చూసుకుంటున్నాడు ఏది వేసుకోవాలా అని. మాదిశమ్మ అల్లరి చూడండి, నిజంగా అల్లరి పాప మాదిశమ్మ. పిల్లలిద్దరూ వాళ్ళ నాన్నతో కబుర్లు చెప్తున్నారు, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మరుషిల్. కొంచెం వర్క్స్ బిజీ వల్ల ఆగిపోయాను నాన్న అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ మా మమ్మీ అయితే ఎమ్మి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది, పూరీ విత్ సూని కూర, అదే ఆలూతో చేస్తారు. చూడండి బాగుంటుంది కదా కాంబినేషన్. నేనైతే ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ తినేసాను, నెక్స్ట్ వాడి కోసం స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను కద్దూ ఖీర్ చేస్తున్నాను. యాక్చువల్లీ కద్దూ ఖీర్ అంటే నేను ఎక్కువగా సోరకాయను వేయలేదు, కొద్దిగా తక్కువ సోరకాయ వేసి, వాడికి సాబుదానా అంటే ఎక్కువ ఇష్టం, అందుకే ఆ క్వాంటిటీ ఎక్కువ వేసాను. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్ కద్దూ ఖీర్ ఎలా చేయాలనేది అయితే మీతో షేర్ చేస్తాను. చూడండి ఇక్కడ స్వీట్ అయితే రెడీ అయిపోయింది, ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా. టెంపుల్కి అయితే రుషిల్ వాళ్ళ తాతయ్యతో వెళ్ళాడు, ఎందుకంటే నాకు ఇంట్లో పని ఉందని చెప్పాను కదా, వాడే వెళ్ళాడు. ఇక్కడ టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు ఏవో తీసుకొని వచ్చాడు. చూడండి ఇవి ఫ్లవర్స్ అంట, గుళ్ళో దొరికాయంట, తీసుకొని వచ్చాడు. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఇవి మీకు తెలుసా, తెలిస్తే ఏం ఫ్లవర్స్ అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ మాదిశమ్మకు వాళ్ళ డాడీ పజిల్ తీసుకొచ్చాడు. యాక్చువల్లీ ఇది నేనే బుక్ చేశాను తీసుకురమ్మని. మాదిశమ్మకు ఇలాంటి పజిల్స్ అన్న చదువుకు సంబంధించినవి అంటే చాలా ఇష్టము. చూడండి తన హ్యాపీనెస్, ఆ రోజు మొత్తం ఈ పజిల్స్ పట్టుకొని ఉంది, మీ అందరికీ చెప్తుంది దాని గురించి. చూడండి తన సంతోషం ఎలా ఎగురుతుందో. చూపించంటే లేదు నేను పైకి వెళ్తా నాన్న దగ్గరకని అట్లా పరిగెత్తుతుంది. నెక్స్ట్ నేను కిచెన్లోకి వచ్చేసి నా పని స్టార్ట్ చేశాను. ఇక్కడ నేనైతే పిజ్జా చేస్తున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ నేను మా హస్బెండ్ వచ్చేటప్పుడు అక్కడ నుంచి తెప్పించాను. బిగ్ బాస్కెట్లో అన్నీ దొరుకుతాయి. ఇక్కడ నేనైతే ఇన్స్టెంట్ పిజ్జా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మీకు కరెక్ట్గా ఎలా పిజ్జా చేయాలనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఇలా పిజ్జా బేస్ వేసేసుకుని దానికి పిజ్జా సాస్ రాసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా మైనీస్. యాక్చువల్లీ ఇవన్నీ అంత హెల్దీ కాదు, కానీ అప్పుడప్పుడు తింటే పర్లేదు, మనం డైలీ ఏం తినం కదా. ఇక్కడ నేను 2 types ఆఫ్ పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాను, ఒకటి వెజ్ ఇంకొకటి నాన్ వెజ్. పిజ్జా కోసం ముందుగానే క్యాప్సికమ్, ఆనియన్ నీట్గా ఇలా చాప్ చేసుకున్నాను. ఎక్కువ వెజిటేబుల్స్ పెట్టట్లేదు, ఎందుకంటే పిల్లలు తినరు కదా మళ్ళీ వేస్ట్గా పడేస్తారు. వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్నాను కాబట్టి ఓన్లీ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ పెడుతున్నాను. మీరు ఏ వెజిటేబుల్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది పిజ్జాకి. నెక్స్ట్ ఇక్కడ వెజ్ పిజ్జా కోసం పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని ఇలా సన్నగా చాప్ చేసి పైనుంచి టాపింగ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ పిజ్జా బేస్ నేనే చేద్దాం అనుకున్నాను, కానీ అంత టైం ఉండదు అన్నట్టుగా ఇలా రెడీమేడ్ది తెప్పించాను. నెక్స్ట్ టైం పిజ్జా బేస్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, పెద్ద పనేం కాదు అది కూడా చేయడం. నెక్స్ట్ ఇలా సీజనింగ్ చేస్తున్నాను, అరగానో దొరుకుతుంది కదా, దాంతో టాపింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బయట పిజ్జా తిన్న ఫ్లేవర్ రావాలంటే అది ఖచ్చితంగా ఉండాలి. ఫినిషింగ్ టచ్గా
ఇలా చీజ్ని వేసుకుంటున్నాను. చీజ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది కదా పిజ్జా. ఇలా ఒక పిజ్జా అయితే అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ బేకింగ్ ట్రే తీసుకొని దీంట్లో ఇలా బటర్ పేపర్ వేసుకొని ఈ పిజ్జాని పెట్టుకుంటున్నాను. ఓవెన్లో బేక్ చేస్తాను, ఈజీగా అయిపోతుంది కదా. నెక్స్ట్ నాన్ వెజ్ పిజ్జా, చికెన్ పిజ్జా చేస్తున్నాను. మా ఋషులు అడిగాడు చికెన్ది చేయమ్మా అని, అందుకే కొద్దిగా చికెన్ని సాల్ట్ పసుపు వేసి ఫస్ట్ బాయిల్ చేసుకున్నాను. తర్వాత దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి సేమ్ ముందుగానే వెజ్ పిజ్జాకి ఎలా టాపింగ్ చేశాను అలా క్యాప్సికమ్ ఆనియన్తో టాపింగ్ చేసేసి నెక్స్ట్ చికెన్ పీసెస్ అలాగే చీజ్ కొద్దిగా అరగానతో టాపింగ్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీ. నెక్స్ట్ ఇక్కడ కప్ కేక్స్ ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను. ముందు రోజు నైట్ ప్రిపేర్ చేశాను కదా. కప్ కేక్స్ చూసి అదీషా ఋషులు నాకు నాకు అని అడిగారు. ఇద్దరికి చెరొకటి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను పిజ్జాని ఓవెన్లో బేక్ చేస్తున్నాను. ఇక్కడ బిర్యానీ కోసం చికెన్ కుక్ అవుతుంది, అలాగే ఈ పక్కన చికెన్ ఫ్రై. ఇక్కడ బిర్యానీని మొత్తం పాట్లోకి అరేంజ్ చేసుకుంటున్నాను. చూపిస్తాను చూడండి ఏమేమి ఐటమ్స్ రెడీ అయిపోయాయో. ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. అదేవిధంగా చికెన్ కర్రీ, నెక్స్ట్ చికెన్ ఫ్రై. వైట్ రైస్ పెట్టాను, పిల్లలు ఎక్కువ కారం తినరు కదా, అందుకే రైస్ ఉండాలన్నట్టుగా వైట్ రైస్ కూడా పెట్టేశాను. నెక్స్ట్ ఓవెన్లో బేక్ చేస్తున్నాను పిజ్జాని. నిజంగా పొద్దున స్టార్ట్ అయితే నాకు నైట్ పడుకునేదాకా రెస్ట్ లేదండి, అంత పని అయిపోయింది. అక్కడ లంచ్ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇది రెడీ చేసి పెట్టుకుంటే అన్నం తిన్నాక పిల్లల్ని పడుకోబెట్టి నెక్స్ట్ పని చేసుకోవచ్చు అన్నట్టుగా. చూడండి ఎంత బాగా వచ్చిందో విప్పింగ్ క్రీమ్. నెక్స్ట్ టైం ఈ వీడియోని మీకు షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలనేది. ఇక్కడ మాదిషా ఋషులు అయితే లంచ్ చేసేస్తున్నారు. మాదిషా ఏదో అలా తింది, నేను మళ్ళీ తినిపించాను. చూడండి బాగుందంట బిర్యానీ. ఇక్కడ నా లంచ్ చూడండి, బిర్యానీ ఎంత సూపర్గా వచ్చిందో. మా హస్బెండ్ చూడండి చాలా రోజులకి నా చేతి వంట తింటున్నారు, బాగుందని చెప్తున్నారు. నిజంగా చాలా ఎమ్మీగా వచ్చింది బిర్యానీ అయితే. బయట తిన్నట్టుగానే అనిపించింది, హోటల్లో చాలా పొడిపొడిగా చాలా ఎమ్మీగా వచ్చింది. నెక్స్ట్ టైం షూర్గా షేర్ చేస్తాను బిర్యానీ రెసిపీ కూడా. లంచ్ అయిపోయాక ఫినిషింగ్ టచ్గా స్వీట్ తింటున్నాము. నాకైతే ఆఫ్టర్ లంచ్ ఖచ్చితంగా స్వీట్ అయితే ఉండాలి. మీలో ఎంతమందికి ఇలా లంచ్ తర్వాత స్వీట్ తినడం అనేది ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఋషులకి అయితే నేను స్వీట్ తినిపిస్తున్నాను, వాడికి ఇష్టమైన స్వీట్ బాగుంది అని చెప్తున్నాడు. లంచ్ అయిపోయింది, టైం 3 అవుతుంది, పిల్లలు పడుకున్నారు. నేను ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని కేక్ అయితే డెకరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేయడం కదా కొంచెం ఇబ్బంది అయితే అయింది, పర్లేదు కేక్ అయితే బాగానే వచ్చింది. నెక్స్ట్ మా ఋషులకి ఎంతో ఇష్టమైన డోనట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నిజంగా చాలా ఫ్లఫీగా సేమ్ బయట కొన్నట్టే వచ్చింది. ఇక్కడ సైజ్ ఫస్ట్ పెద్దగా చేసిన వాడికి అట్లా వద్దంట, అమ్మ చిన్నగా చేయని చెప్పిండు, అందుకే నేను మళ్ళీ ఏం చేసిన కొంచెం చిన్న సైజులో ప్రిపేర్ చేసిన. రియల్గా సూపర్గా వచ్చాయి. ఈ రెసిపీని కూడా మీకు నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. ఇక్కడ నేను చాక్లెట్ మెల్ట్ చేసుకొని ఈ డోనట్స్ని చాక్లెట్లో డిప్ చేసి పెట్టేశాను. మాదిష అమ్మ అయితే ఇంకా లేవలేదు, నేనైతే చాలా పని చేసుకోవచ్చు అప్పటి వరకు. ఋషులు అయితే లేచాడు ఒక 1 అవర్ పడుకొని. నెక్స్ట్ డోరా కేక్స్ నేను ప్రిపేర్ చేశాను కదా ముందు రోజు, దాంట్లో కూడా చాక్లెట్ స్టఫింగ్ చేశాను. పైనుంచి ఇలా చాక్లెట్వి రెయిన్బో కలర్స్ ఉన్నాయి కదా, వాటిని స్ప్రింకిల్ చేస్తున్నాను. చూడండి రియల్గా బయట కొన్నట్టే ఉన్నాయి కదా డోనట్స్. నెక్స్ట్ ఇట్లా పైకి వచ్చేసాము. టైం అయితే ఆల్మోస్ట్ 5 అయింది. డెకరేషన్ చేయడానికి వచ్చేసాము. ఒక 1 అవర్ పైనే పట్టింది డెకరేషన్ మాకు. ఈ డెకరేషన్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను క్లియర్గా. ఇక్కడ మా అవుట్ఫిట్స్, మా ఋషుల్ది బర్త్డే థీమ్కి తగ్గట్టుగా గోల్డ్ అండ్ బ్లాక్ తీసుకున్నాను. మా అదిశమ్మ డ్రెస్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్. పిల్లల ఇద్దరు డ్రెస్సింగ్స్ వచ్చేసి వాళ్ళ డాడీ తీసుకొచ్చారు, బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది నా అవుట్ఫిట్, ఇది రెడ్ కలర్ టాప్ నేను అమెజాన్లో తీసుకున్నాను, నిజంగా చాలా బాగుంది. ఈ బ్లాక్ స్కర్ట్ వచ్చేసి లాస్ట్ టైం నా బర్త్డేకి తీసుకున్నాను, దీనికి మ్యాచింగ్గా చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను, ఫైనల్గా నాకైతే దొరికింది. ఇది మా డ్రెస్సింగ్స్.
ఇక్కడ డెకరేషన్ అయితే అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయాము, పైకి వచ్చేసాము. టైం అయితే ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఇది నా రెయిన్బో కేక్. ఎలా ఉంది, బాగుందా లేదా నా కామెంట్లో కామెంట్ చేయండి. డెకరేషన్ అయితే ఇదండి, నిజంగా చాలా బాగుంది కదా డెకరేషన్. బర్త్డే బాయ్ వచ్చేసాడు. ఫస్ట్ అయితే కొద్దిగా ఫోటో సెషన్, బర్త్డే బాయ్ అయితే ఫొటోస్ దిగుతున్నాడు. నెక్స్ట్ మాదిశమ్మ జాయిన్ అయిపోయింది. చూడండి మాదిశమ్మ అల్లరి ఎలా చేస్తుందో. చూడండి ఫొటోస్కి ఫోజులు ఇవ్వమంటే మాత్రం రెడీగా ఉంటుంది, మంచిగా ఇస్తుంది ఫోజులు. ఆ తర్వాత నేను ఎంటర్ అయిపోయాను, పిల్లలతో కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఉంటే ఎవ్రీ ఇయర్ అయితే మనకి పిల్లలతో మెమరీస్ ఉంటాయి కదా. మాదిశమ్మ ఇంకా దిగట్లే, అల్లర్ ఎక్కువైపోతుంది. ఇంకా అదిషన్ పంపించేసి మా ఋషులతో అయితే కొన్ని పిక్స్ దిగాను. పైకి వచ్చినప్పటి నుంచి మాదిశమ్మ మనసంతా ఆ డోనట్స్ మీదే ఉంది. ఎప్పుడు డోనట్స్ ఇస్తానా అని చూస్తుంది. కొంచెం సేపు ఆగ్రా తల్లి ఫొటోస్ దీనికి ఇద్దాంలే అని చెప్పి పంపించాను, వెళ్ళిపోయింది. పనిలో పని నేను కూడా కొన్ని ఫొటోస్ దిగేశాను. మా హస్బెండ్ అయితే కొన్ని ఫొటోస్ అయితే నావి షూట్ చేశారు. చూడండి మాదిశమ్మ ఇట్లా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతుంది, చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఎమ్మి ఎమ్మి రెయిన్బో కేక్, కప్ కేక్స్, పిజ్జాస్, డోనట్స్, చాక్లెట్స్, డోరా కేక్స్, నిజంగా ఇవన్నీ పిల్లలకి చాలా ఫేవరెట్ కదా. మా ఋషులకి అయితే చాలా నచ్చేసాయి, ఫుల్ హ్యాపీ అయిపోయాడు వాడైతే. ఇక్కడ ఏంటి ఫోన్ చూస్తున్నారు అనుకుంటున్నారా, వాడు వాళ్ళ పెద్దమ్మతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. మా ఇద్దరు పిల్లలు లైన్లోకి వచ్చేసారు, వాళ్ళ అన్నయ్య తమ్ముడితో అయితే మాట్లాడుతున్నాడు, వాళ్ళకు కూడా చూపిస్తున్నాడు. చూడండి వాళ్ళు కూడా లైన్లోకి వచ్చేసారు. జూమ్ యాప్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది వచ్చేసారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సెలబ్రేషన్స్ చేసుకుంటే. ఇక్కడ పక్కన ఫోన్ అయితే స్టాండ్కి పెట్టేశాము, వాళ్ళైతే బర్త్డేని అయితే అలా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఏం చేస్తామండి, కరోనా కదా ఎవరిని పిలవనట్టు అయిపోయింది. అంతకుముందు ఇంత ఇదిగా అయితే మనము కాల్స్ అయితే చేసుకునే వాళ్ళం కాదు కదా. ఇప్పుడు ఎలాగూ కలవట్లేదన్న ఉద్దేశంగానైతే ఇలా వీడియో కాల్స్లో అయితే కనెక్ట్ అవుతున్నాము, ఇది మాత్రం నిజం కదా. చూడండి ఇక్కడ కేక్ కటింగ్కి అయితే రెడీ అయిపోయిండు మా ఋషిల్. ఈ పక్కన రికార్డింగ్కి నా ఫోన్ పెట్టేశాను, ఆ పక్కన డాడీ ఫోన్ ఉంది. ఆ ఫోన్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బర్త్డేని చూస్తున్నారు. ఇక్కడ చూడండి మా ఋషిల్ రియాక్షన్, వాడు భయపడిపోయిండు. మాదిశ చూడండి డేర్గా ఉంది, కానీ వాడికైతే చాలా భయమైంది. కాసేపటి దాకా మర్చిపోయి వాడు కూడా క్లాప్స్ కొడుతున్నాడు. ఆ తర్వాత అయ్యో నాదే బర్త్డే కదా అని అవుతున్నాడు. నెక్స్ట్ కేక్ కటింగ్ చేస్తున్నాడు. కేక్ అయితే చాలా కలర్ఫుల్గా వచ్చింది. చూడండి వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతుంది.
కేక్ కటింగ్ అయితే అయిపోయింది, ఇంకా అందరి ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. ఇక్కడ మాదేశ చూడండి, వాళ్ళ డాడీ కాళ్ళు మొక్కట్లేదని అక్క నుంచి లేవట్లేదు, అక్షింతలు వేసేదాకా కూడా కదలలేదు. టైం అయితే ఆల్మోస్ట్ 8 అయిపోయింది, ఇంకా అందరికీ బాయ్ చెప్తున్నాము. ఇలా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఫైనల్గా మీకు పిక్స్ యాడ్ చేస్తాను, చూడండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. అలాగే నా వీడియోని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.